నుమాయిష్ దీనికి పెట్టింది పేరు మన హైదరాబాద్ ముఖ్యంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఎవ్రీ ఇయర్ జరిగే నుమాయిష్ నగర ప్రజలకు ఒక వేడుక లాంటిదని చెప్పుకోవచ్చు 1938 సంవత్సరంలో 100 స్టాల్స్ తోటి ప్రారంభమైన ఈ ఎగ్జిబిషన్ ఏటికాయేడు అంటే ఎవ్రీ ఇయర్ కూడా స్టాల్స్ ను పెంచుకుంటూ ప్రత్యేకతను సంతరించుకుంటుంది మరీ ముఖ్యంగా ఇక్కడ గృహోపకరణాలకు సంబంధించి కానివ్వండి లేడీస్ కలెక్షన్స్ కానివ్వండి అలాగే కిడ్స్ కు సంబంధించిన ప్రతి ఒక్క ఐటెం కూడా మనకి అవైలబుల్ గా ఉంటుంది దొరకని వస్తువు అంటూ ఏది ఉండదు కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి వరకు అంటే అన్ని రాష్ట్రాలకు సంబంధించిన వస్తువులు ఇక్కడ మనకి అందుబాటులో ఉంటాయి మనకు ప్రతి ఇయర్ కూడా 2200 స్టాల్స్ ఉండేటివి కానీ కరోనా కారణంగా ఈసారి స్టాల్స్ అనేటివి తగ్గించారు మరి ఈసారి నుమాష్ ఎలా ఉంటుంది ఎన్ని స్టాల్స్ ఉన్నాయి ఏమేం వస్తువులు ఉన్నాయో అక్కడికి వెళ్లి ఒకసారి చూద్దాం పదండి నాతో పాటు మనం ఇక ఎగ్జిబిషన్ గ్రౌండ్ లోపలికి వచ్చేసాము మెయిన్ సెంటర్ లో ఉన్నాము ఇక్కడ గనుక ఫస్ట్ డే మనం చూసుకున్నట్లయితే లేడీస్ సంబంధించిన కలెక్షన్స్ ఉన్నాయండి డ్రెస్ మెటీరియల్స్ చూసుకోవచ్చు అలాగే రెడీమేడ్ డ్రెస్సెస్ చూసుకోవచ్చు బ్యాంగిల్స్ జ్యువెలరీ సెట్స్ ఇలా ఒకటేమిటి లేడీస్ కు సంబంధించిన బోల్డ్ అన్ని ఐటమ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇంకా లేడీస్ కు సంబంధించిన శాండిల్స్ గాని చెప్పల్స్ గాని ప్రతి ఒక్కటి కూడా మనకి అవైలబుల్ గా ఉంది ఇంకా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కిడ్స్ కు సంబంధించిన కిడ్స్ వేర్ డ్రెస్సెస్ కూడా మనకి అవైలబుల్ గా ఉన్నాయి ఇక ఇంటీరియర్ కు సంబంధించిన డెకరేటివ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి నేను చెప్పాను కదా ఇంతకు ముందు ఎందుకనంటే మనకు హౌస్ కు సంబంధించి ఎన్ని వస్తువులు అయితే కావాలో అన్ని రకాల వస్తువులు మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి ఒక్కొక్క వస్తువును కూడా మనం చూసేద్దాం ఇక్కడ మనకి లేడీస్ డ్రెస్సెస్ కి సంబంధించి చాలా షాప్స్ ఉన్నాయండి ఇక్కడ మనం ఒక షాప్ గనుక చూసుకున్నట్లయితే చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా రెడీమేడ్ డ్రెస్సెస్ అండి చాలా బాగున్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి లోపల ఇంకా ఇంకా చాలా డ్రెస్సెస్ ఉన్నాయి ఇక్కడ ఈ ఒక షాప్ అనే కాదు చాలా చాలా షాప్స్ ఉన్నాయి అయితే నేను కొన్ని మాత్రం మీకు ఇక్కడ చూపిస్తాను మరి ఇక్కడ ఇక్కడ చూసుకున్నట్లయితే సాటర్డే సండే టైమింగ్స్ లో అయితే మనకి ఎక్కువ రష్ ఉంటుంది ఈ రోజు నార్మల్ డే కాబట్టి రష్ చాలా తక్కువగా ఉన్నారు డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి మళ్ళీ వీటి రేంజ్ ఎలా ఉంటుంది బిజినెస్ ఎలా ఉంటుంది అనే విషయం ఈ ఓనర్ ని అడిగి తెలుసుకుందాం హలో భయ్యా దిస్ ఇయర్ బిజినెస్ కైసా హై మ్యామ్ హర్ సాల్ జో జనవరి మే రక్తా వైసా క్రౌడ్ నీ హై లేకిన్ ఫిర్ భీ రిస్పాన్స్ హై थोड़ा पब्लिक को क्या है डिफेक्ट प्रॉब्लम ये हो रहा है कि बच्चों के एग्जाम्स हो वगैरह होने से थोड़ा वो हो रहा है लेकिन वीकेंड जो सैटरडे संडे है वो अच्छा आ रहा पब्लिक अभी क्राउड आने वाली आ रही है अभी अच्छी ठीक है भैया कौन सा रेंज से स्टार्ट है ड्रेसेस का 599 से स्टार्ट है तो 999 तक है रिजनेबल फर्स्ट टाइम हम लोग एग्जीबिशन में सारी एग्जीबिशन में रिजनेबल प्राइस हम रखे ओन हम लोग का मैन्युफैक्चर है फर्स्ट टाइम हम लोग रिजनेबल प्राइस रखे कस्टमर लेके वेरी हैप्पी होके जा रहा है यहाँ से हमारा जितना भी प्रोडक्ट है हमारा हमारा खुद का होम मैन्युफैक्चर है ये कोरोना इफेक्ट है ना पूरा बिजनेस लॉस हो रहे आपको लॉस है और बेनिफिट है मैम माइनस तो हो गई होगा माइनस तो होगा लेकिन फिर भी बिजनेस लेवल में है लेकिन लॉस होने का भी हो रहा है लोगों का लेकिन हमारा भी होगा लेकिन फिर भी क्राउड से हैप्पी है हम लोग जितना भी आ रहा है वो हम लोग हैप्पी है उसे आने वाले कस्टमर्स ड्रेसेस ले रहे क्या हाँ अच्छा अच्छा परचेज कर रहे हैं हमारे कंसे कस्टमर क्योंकि हम लोग फर्स्ट टाइम रिजनेबल प्राइस रखे हैं एग्जीबिशन में सारे एग्जीबिशन में एम कलेक्शन ही हमारा सबसे रिजनेबल प्राइस अभी है यहाँ पर है कितने साल से यहाँ पर आपका स्टॉल्स रख रहे हम लोग एवरी ईयर्स रहता है हर स्टॉल डालते हैं हम लोग लेकिन क्लियर कपड़ों का पहली बार हम लोग डाले हैं लेकिन रिस्पॉन्स हम लोग को अच्छा मिल रहा है पहली बार हम लोग डाले हैं लेकिन रिस्पांस हम लोग को बहुत बेहतरीन रिस्पांस मिल रहा है क्योंकि हम लोग वैरायटी और क्वालिटी दोनों मेंटेन करते हैं प्लस प्राइस
కిడ్స్ వేర్ కు సంబంధించి కూడా చాలా కలెక్షన్స్ ఉన్నాయి అబ్బాయిలకు గాని అమ్మాయిలకు గాని ఎన్ని వెరైటీస్ కావాలంటే అన్ని వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రీజనబుల్ ప్రైసెస్ లో ఉన్నాయి మనకు డ్రెస్సెస్ గనక చూసుకున్నట్లయితే పిల్లలకి డైలీ వేర్ అనేటివి చాలా బాగుంటాయి డైలీ వేర్ కి ఇవి అబ్బాయిలకు సంబంధించిన జీన్స్ లు ఇక అమ్మాయిలకు సంబంధించిన డ్రెస్సెస్ కూడా ఫ్రాక్స్ కూడా అక్కడ మనకి అవైలబుల్ గా ఉన్నాయి కిడ్స్ వేర్ అని కాకుండా మెన్స్ వేర్ కూడా ఇక్కడ మనకు చాలా ఉన్నాయి మనం చూసుకున్నట్లయితే రేట్స్ కూడా చాలా చాలా రీజనబుల్ రేట్స్ అనేటివి ఉన్నాయి 99 ప్రైస్ లో కూడా ఉన్నాయి 149 ప్రైస్ లో ఉన్నాయి ఇలా చూసుకున్నట్లయితే మనం చెప్పుకుంటూ పోతే చాలా రీజనబుల్ చాలా తక్కువ రేట్ లో లో ప్రైస్ లో మనకి ఇక్కడ క్లాత్స్ అనేవిటి చూడొచ్చు మనము ఇక చిన్న పిల్లల నుంచి మొదలుకుంటే పెద్ద వాళ్ళ దాకా కూడా ఇక్కడ మనకి టీ-షర్ట్స్ కానివ్వండి షార్ట్స్ కానివ్వండి ఫ్రాక్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉంది ఇక్కడ మనకి చాలా షాప్స్ ఉన్నాయి గానీ ఇక్కడ మనం కొన్ని చూస్తున్నాము రేట్స్ కూడా చాలా రీజనబుల్ గా ఉన్నాయి అందరూ కొనాలనే ఉద్దేశంతో చాలా చాలా రీజనబుల్ రేట్స్ లో మనకి అవైలబుల్ గా ఉన్నాయి आप एग्जीबिशन कितना साल से आ रहे हैं आपके एक्सपीरियंस बोलिए मैं यहाँ पर 20 साल से आ रहा हूँ एवरी टाइम आ रहे हैं एंड वी आर बाइंग क्लोथ्स यहाँ पर कपड़े खरीदते अच्छा खाते बड़े मियाँ कबाब पिस्ता हाउस एंड ऑल दिस और मेरे जो फैमिली मेंबर्स हैं ना दे ऑलवेज एंड बाय ऑल सो मेनी क्लोथ्स मेनी थिंग्स एंड वी आर एंजॉइंग एवरी डे वी आर कमिंग एवरी डे हियर एवरी डे सो वी जस्ट हैव अ वॉक एक अच्छा वॉक करके जाते तो एंजॉय करते हैं और क्या बस रेट्स कैसा रहता है यहाँ पर रेट्स अच्छा थोड़े चीप है बट नाउ स्लोली दे आर इंक्रीजिंग अब बढ़ा दे रहे वो हमको जो यहाँ पर 400 रुपए में मिल रहा था अभी उसको 600 कर दिए वो మనము కీ చైన్ పెట్టుకుంటాము ప్రతిసారి కూడా కీస్ మర్చిపోతూ ఉంటాం కదా కీ చైన్ పెట్టుకోవడానికి మనకు ఒకటి కావాలి కీ హోల్డర్ అనేది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కీ హోల్డర్స్ అనేటివి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి ఇవి అన్నీ కూడా హ్యాండ్ మేడ్ అండి మిషన్ తో చేసినవి కాదు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఇక్కడ ఏది చూసుకున్నా గానీ మనకు ఇది కీ చైన్ అన్న కీ చైన్ హోల్డర్ అన్న అనిపిస్తుంది అంత బాగున్నాయి ప్రతి ఒక్కటి కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్లో ఉంది ఒకటి చూసుకున్నట్టయితే విఘ్నేశ్వరుడి డిజైన్ చూసుకోవచ్చు అలాగే మనం పికాక్ డిజైన్ చూసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనము ట్రీ డిజైన్ చూసుకోవచ్చు కలశం డిజైన్ దమరుకము హౌజ్ ఇట్లా ఉమెన్ ఇలా ప్రతి ఒక్క డిజైన్ అనేది చాలా బాగుంది బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇక మనము వీళ్ళతో మాట్లాడే ట్రై కూడా చేద్దాము వీళ్ళ బిజినెస్ ఎలా ఉంది ఇవి ఎక్కడి నుంచి తీసుకొచ్చారని తెలుసుకుందాము ఈ కీ చైన్ హోల్డర్ అనేది ఎక్కడి నుండి తీసుకొచ్చారండి రాజస్థాన్ మీరు రాజస్థాన్ నుంచి వచ్చారు కదా అంటే ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చారా లేదంటే ఇంతకు ముందు కూడా వచ్చారా మాకు 10 ఇయర్స్ ఎగ్జిబిషన్ పెట్టి 10 ఇయర్స్ అయింది ఎగ్జిబిషన్ పెట్టి మీరు 10 ఇయర్స్ నుంచి కూడా ఈ ఎగ్జిబిషన్ అనేది ఇక్కడ పెడుతున్నారు కదా అయితే మీ స్టాల్ అనేది ఇక్కడ ఉంటుంది ఎగ్జిబిషన్ లో అయితే మీకు ఈసారి మీ గిరాకీ ఎలా ఉంది ఈసారి లేదు రెస్పాన్స్ లేదు ప్రతి సంవత్సరం మంచిగా ఉంటది కానీ ఈసారి లేదు ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్ని కూడా హ్యాండ్ మేడ్ కదా మీరే తయారు చేస్తారా లేలే మేము రాజస్థాన్ నుంచి తీసుకొని వస్తాం హ్యాండ్ మేడ్ మొత్తం వుడ్ లో ఉంది కీ హోల్డర్స్ అని అమ్ముతాం మేము 10 ఇయర్స్ నుంచి ఇదే అమ్ముతున్నాం కానీ ఈసారి రెస్పాన్స్ లేదు ఇక్కడ లేడీస్ కలెక్షన్స్ అని చెప్పాను కదా ఇక్కడ రింగ్స్ కానివ్వండి జ్యువెలరీ కానివ్వండి నెయిల్ పాలిష్ లిప్ లైనర్స్ ఇలా ప్రతి ఒక్కటి కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంది చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇక్కడ మనకు ఒక కస్టమర్ కూడా ఉన్నారు హలో అండి యా హాయ్ మ్యామ్ ఇక్కడ మీరు ఎవ్రీ ఇయర్ ఎగ్జిబిషన్కి వస్తుంటారా ఎస్ మ్యామ్ ఎవ్రీ ఇయర్ నేను ఇక్కడ వస్తుంటాను ఎక్కువ మీరు ఏవేవి పర్చేస్ చేస్తూ ఉంటారు ఇక్కడ ఎక్కువ వెరైటీస్గా మన శాండిల్స్ వస్తాయి అన్నమాట శాండిల్స్ షూస్ అండ్ వెరైటీ టాప్స్ ఉంటాయి అన్నమాట వాటిని నేను ఎక్కువ తీసుకుంటాను అండ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా వెరైటీస్ ఉంటాయి అండ్ రింగ్స్ కూడా సో అట్లా ఎవ్రీ ఇయర్ వస్తుంటాయి చాలా వెరైటీస్ దొరుకుతాయి అంటే వేరే డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్ నుండి ఇక్కడ వస్తారు కదా సో చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి అలా వస్తుంటాం ఎవ్రీ ఇయర్ వస్తుంటాం అన్నమాట
మనం ఒక వస్తువుకి అయితే పార్టిక్యులర్ గా ఒక షాప్ కి వెళ్ళాలి ఈ ఎగ్జిబిషన్ కి వస్తే మటుకు అన్ని ఐటమ్స్ దొరుకుతాయి ఇక్కడ ఎవ్రీ ఐటమ్ అంటే లేని ఐటమ్ అనేది ఉండదు మనకి ప్రతిది ఇంట్లో వాడుకునే వస్తువులు ఏంటి మనం వేసుకునే వస్తువులు ఏంటి మనకి ప్రతిది ఎవ్రీథింగ్ అనేది ఇక్కడ దొరుకుతాయి అందుకే ఎవ్రీ ఇయర్ నేను ప్రిఫర్ చేస్తాను ఎవ్రీ ఇయర్ రెగ్యులర్ గా వస్తుంటాను ఇక్కడికి వెయిట్ చేస్తున్నాను ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తుంటాను అయితే ఇప్పుడు రేట్స్ అనేటివి లాస్ట్ ఇయర్ మనకి లాస్ట్ ఇయర్ నుంచి కూడా 2 ఇయర్స్ నుంచి కరోనా ఎఫెక్ట్ అనేది ఉంది అయితే మనకి ఇక్కడ రేట్స్ అనేటివి పెంచేసారా లేదు అలా ఏం లేకుండా రీజనబుల్ రేట్స్ లోనే ఇస్తున్నారా మీకు ప్రెజెంట్ అయితే రీజనబుల్ గానే అనిపిస్తున్నాయి మీరు ఎన్ని ఇయర్స్ నుండి ఎగ్జిబిషన్ కి వస్తున్నారు ఎటువంటి ఐటమ్స్ మీరు ఎక్కువ పిక్ చేసుకుంటారు మేము ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 5 ఇయర్స్ నుంచి వస్తున్నామండి ఎగ్జిబిషన్ కి ఎక్కువ పిల్లల టాయ్స్ కలంకారీ బ్యాగ్స్ అలాంటివి తీసుకుంటాము రేట్స్ కూడా రీజనబుల్ ఇప్పుడు కరోనా కాబట్టి కొంచెం రేట్స్ ఎక్కువనే చెప్తున్నారు కానీ మళ్ళీ డిస్కౌంట్ చేసి ఇస్తున్నారు బాగుంటుంది అంటే మనం లాస్ట్ ఇయర్ లేదు కాబట్టి ఇయర్ వచ్చారు అంటే ఓన్లీ మీరు టాయ్స్ ఇవన్నీ కాకుండా ఇంటికి సంబంధించిన ఐటమ్స్ కూడా అన్ని తీసుకుంటారు ఆ తీసుకున్నామండి పిల్ల కప్స్ ఉంటాయి కదా కప్స్ ఇంకా బెడ్ షీట్స్ దివాన్ సెట్స్ అన్ని తీసుకున్నాం దివాన్ బెడ్ షీట్స్ కప్స్ అన్ని తీసుకున్నామండి వచ్చారంటే ఒక రోజు మొత్తం ఇక్కడ ఎగ్జిబిషన్ లో తిరిగేస్తారండి డే ఎంత కాదండి మేము ఆల్మోస్ట్ 3 నుంచి 3 టు 4 టైం లో వచ్చేస్తాము ఈవినింగ్ 10 వరకు ఉంటాము 9 వరకు ఉంటాము 9 వరకు ఉండి ఎల్లేసి షాపింగ్ చేసుకొని వెళ్తాము ఈ స్టాల్ గనుక మనం చూసుకున్నట్లయితే వీళ్ళు కాశ్మీర్ నుండి వచ్చారండి ఈ ఐటమ్స్ అన్ని కూడా కాశ్మీరీ ఐటమ్స్ మనకి కార్పెట్స్ అండి మనం ఎక్కువ మనము కార్పెట్స్ వాడుతుంటాం కదా రూమ్స్ లలో మెయిన్ హాల్స్ లలో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కార్పెట్స్ ఉన్నాయి ఇదంతా కూడా మనం చూసుకున్నట్లయితే ఉల్లన్ తో థ్రెడ్ వర్క్ అండి అండ్ కార్పెట్స్ అనే కాకుండా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే చిన్న చిన్న పౌచెస్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో ఉన్నాయండి ఇదంతా కూడా హ్యాండ్ మేడ్ మిషన్ తో వర్క్ చేసింది కాదు कारपेट्स अने का मन की कोई रकल बेडीट्स मन चूसकोवच्छ अं नैक्स्ट वे चिंल की कावाले चिंल हैंड बैग्स उ पौचेस उ मन ओनली मोबाइल पेको बैठक वेलाना की पौचेस अने उपयोगपड़ता है अलागे ईटम्स कम चूसक मैक्सीम मन की मन सिटी दरकाल कष्ट इवे काश्मीर ना प्रत्येक तपटी ईटम्स अने ఇక్కడ మనకి ఎగ్జిబిషన్ లో ఈ నుమాయిష్ లో ఎవ్రీ ఇయర్ కూడా మనకి అవైలబుల్ గా ఉంటుంది చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఐటమ్స్ అయితే మనం ఇది వర్క్ గనుక చూసుకున్నట్లయితే కంప్లీట్ గా హ్యాండ్ మేడ్ కాబట్టి చాలా రోజుల వరకు ఇది మనకి బాగుంటుంది నాణ్యమైనదిగా మనం అనుకోవచ్చు మావిడి తాండ్ర పేరు ఎప్పుడైనా విన్నారా కొంతమంది వినొచ్చు కొంతమంది వినకపోవచ్చు మావిడితో అంటే మావిడికాయలతో మావిడి పండ్లతో చేసిన ఐటమ్స్ అనేటివి మనకి ఇక్కడ ఉన్నాయి తమ్ముడు మీకు బిజినెస్ ఎట్లుంది ఇక్కడ ఏమేం ఐటమ్స్ ఉన్నాయి బిజినెస్ అయితే పెద్దగా ఏమీ లేదు మేడం ఇక్కడ అయితే ఐటమ్స్ కొన్న ఒక 5 రకాలు తాండ్రకు సంబంధించినవే ఉన్నాయి ఇది తాటి తాండ్ర అంటారు మేడం ఇది తాటి పళ్ళతో చేస్తారు अलागे इधड़ तंड्रा इधल इपू अंदर चेसे अला बेलम तो चार सर मंड्र की संबंधी इलागे नाग वेरइटी उठाई मंड्र की संबंधी रेट्स अंदर मीद इक तक उ मैडम मनमे अंदर इतम का बट्टी प्रति संवस एग्जिबिशन करेक्ट वस्तम मैडम बिजनेस लॉस मैडम బాలేదా ఇంతకు ముందే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డోర్ మ్యాట్స్ ఉన్నాయి డోర్ కర్టన్స్ ఉన్నాయి అలాగే డైనింగ్ టేబుల్ మ్యాట్ ఉంది మనం ఇక్కడ చూసుకోవచ్చు మనకి సోఫాకి కావాల్సిన పిల్లోస్ కూడా మనకి అవైలబుల్ గా ఉన్నాయి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి
మరి రేట్స్ ఎలా ఉన్నాయో తెలియదు కానీ అన్ని రకాల ఐటమ్స్ మనకు కావాల్సిన డెకరేటివ్ ఐటమ్స్ కూడా కొన్ని మనకి ఇక్కడ ఉన్నాయి. కాటన్స్ అనే కాకుండా మనకి బెడ్షీట్స్ కానివ్వండి, పిల్లోస్ కానివ్వండి, పిల్లో కవర్స్ కానివ్వండి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇక్కడ మనము చూసుకున్నట్టయితే ఇక్కడ రేట్ కనుక చూసుకున్నట్టయితే చూస్తున్నారు కదా, సింగిల్ బెడ్షీటు 500 × 3 అని ఉందండి. అంటే సింగిల్ బెడ్షీట్స్ మనకి 500 రూపీస్వి 3 అనేటివి వస్తున్నాయి. రేట్ కనుక చూసుకున్నట్టయితే చాలా రీజనబుల్ అనే చెప్పుకోవచ్చు, తీసుకోవచ్చు. ఇంకొకటి వచ్చేసి మనకి ఇక్కడ ఏ రేట్ చూసుకున్నా కానీ చాలా రీజనబుల్ రేట్లోనే ఉన్నాయి. మనకి ఇంటీరియర్కి సంబంధించిన డెకరేటివ్ ఐటమ్స్, వాల్కి సంబంధించినవి చూసుకున్నట్టయితే చాలా వెరైటీస్ ఉన్నాయి. అయితే ఇతను షాప్కి సంబంధించిన అతను, ఇతన్ని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ వాల్కి సంబంధించిన ఈ మెటీరియల్ అంతా కూడా ఎక్కడి నుండి తీసుకొచ్చారు? ఇది జోధ్పూర్ మేడం, జోధ్పూర్లో నేను మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో మ్యానుఫ్యాక్చర్ చేపిస్తాను. మాది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది మేడం, అక్కడ 21 మెంబర్స్ వర్క్ చేస్తారు. అక్కడ ఇక్కడ హైదరాబాద్లో మాది హోల్సేల్ షాప్ అదిస్పేదలో ఉంది మేడం. ఇక్కడ డిస్ప్లే గురించి మేము ఇక్కడ పెట్టినా డైరెక్ట్ హోల్సేల్ రేట్స్కి మేము ఇక్కడ సేల్ చేస్తున్నాం. కంపేర్ టు హైటెక్ సిటీ ఎగ్జిబిషన్ వీఆర్ సెల్లింగ్ ఇన్ నాంపల్లి ఎగ్జిబిషన్ అట్ హోల్సేల్ ప్రైజెస్ మేడం. అదర్ ఆన్లైన్ ప్రైజెస్ అమెజాన్ ఫ్లిప్కార్ట్లో కంపేర్ చేస్తే కూడా నా దగ్గర రేట్స్ చాలా తక్కువ ఉంటుంది. ఈ ఫౌంటైన్ మనం ఆన్లైన్లో తీసుకుంటే 25,000 ఉంటుంది. నేను జస్ట్ హోల్సేల్ రేట్ 9,500కి సేల్ చేస్తున్నది. ఈ మెటల్ ఆర్ట్ ట్రీ వచ్చేసి మేము ఓన్లీ 3,800కి సేల్ చేస్తున్నాం హోల్సేల్లో. వీఆర్ ద మ్యానుఫ్యాక్చరర్ మేడం. గణేష్ వచ్చేసి 250 రూపీస్ ఓన్లీ. మనకి ఎన్ని రకాల ఐటమ్స్ మనకి అవైలబుల్గా ఉంటాయి? 1200 ఐటమ్స్ ఉంది మేడం. 1200 డిఫరెంట్ షేప్స్ నేను చేస్తాను మేడం. ఐ హ్యావ్ అవర్ ఓన్ పీడిఎఫ్ ఫైల్, ఇన్ దట్ ఐ హ్యావ్ 1200 డిఫరెంట్ షేప్స్ మేడం. ఫ్లవర్స్లో కానీ, లయన్లో, హార్స్లో, 3D హార్స్లలో వచ్చేసి 5-6 వెరైటీస్ ఉంది, డిఫరెంట్ వెరైటీస్ అండ్ డిఫరెంట్ షేప్స్, డిఫరెంట్ సైజెస్ ఉంటుంది మేడం. ఈ షాప్లో మనం చూసుకున్నట్టయితే కంప్లీట్గా పూజా ఐటమ్స్ ఉన్నాయి. అలాగే కొన్ని ఐటమ్స్ కనుక చూసుకున్నట్టయితే చాలా ట్రెడిషనల్ ఐటమ్స్ అనేటివి ఉన్నాయి. అయితే ఇవి ఎక్కడి నుండి వచ్చాయి, ఇవేం మెటీరియల్ అన్నది ఒకసారి మనము ఓనర్తోనే మాట్లాడి తెలుసుకుందాం. హలో అండి, ఇవన్నీ కూడా ఏ మెటల్తో తయారు చేశారు, మీరు ఎక్కడి నుండి వచ్చారు? మేము మోతీనగర్లో ఉంటాం, మోతీనగర్ హైదరాబాద్, ఇక్కడే ఉంటాం. సో ఇవి యాక్చువల్లీ పంచలోహాలు అంటారు. వీటిలో 5 మెటల్స్ ఉంటాయి. ఇవి ఓన్లీ బ్రాస్, ఇవి యూపీ నుంచి వస్తాయి. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే కొన్ని పెయింటింగ్స్ కూడా ఉన్నాయి కదా, తాంజోర్ పెయింటింగ్స్ అంటారు. ఇవి తాంజోర్ నుంచి మాకు వస్తాయి. ఇవి హ్యాండ్మేడ్ ఉంటుంది. ఇంకా ఒక పెయింటింగ్ చేయడానికి మినిమం 1 మంత్ అయితే పడుతుంది. అయితే మీరు రేట్స్ అనేటివి కస్టమర్స్కి ఏ విధంగా ఇస్తారు? రీజనబుల్ రేట్స్ అంటే మావి హోల్సేల్ రేట్. మాది అవుట్లెట్ ఉంది అమీర్పేట్లో, అక్కడ మొత్తం హోల్సేల్ అమ్ముతాం. సేమ్ ఇక్కడ కూడా హోల్సేలే అమ్ముతాం. ఈ నుమాయిష్లో డ్రై ఫ్రూట్స్ అనేటివి చాలా ఫేమస్. ఈ డ్రై ఫ్రూట్స్ కొనడం కోసమని ఎక్కడెక్కడి నుండో వచ్చి అంటే ఈ ఎగ్జిబిషన్లో డ్రై ఫ్రూట్స్ కొంటారు. ముఖ్యంగా ఇక్కడ ఈ డ్రై ఫ్రూట్స్ కనుక చూసుకున్నట్టయితే కాశ్మీరీ నుండి వచ్చిన డ్రై ఫ్రూట్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రేట్స్ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి. ఆర్డర్స్ పెట్టి మరీ ఇక్కడ నుండి తీసుకెళ్తారు ఈ డ్రై ఫ్రూట్స్ని. ఒక్క వెరైటీ అని కాదు, మనం చాలా వెరైటీస్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. హలో అండి, ఇక్కడ ఏమేం డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి? మేరా జో నామే పర్వేజ్ రజ్వీ నామే మేరా ఔర్ మే కశ్మీర్ వ్యాలీ అగ్రో ఇండస్ట్రీ కో ప్రజెంట్ కర్తా హూ. హమారా బ్రాండ్ నేమ్ క్యాష్మెల్ హై, క్యాష్మెల్ ఇస్ అవర్ బ్రాండ్ నేమ్, ఏ రిజిస్టర్డ్ ట్రేడ్ మార్క్ హై యాజ్ పర్ ఇన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. హర్ సాల్ హమ్ పిచ్చే 10 సాల్ సే ఆ రే నుమాయిష్ మే అప్నా సామాన్ లేకే జిస్మే కశ్మీరీ హనీ, కశ్మీరీ మామరా బాదాం, జాఫరాన్, పిస్తాస్ అండ్ వెరైటీ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ జిస్మే కశ్మీరీ అక్రోట్, బాదాం. తో ఉస్కే అలావా బాకీ జితనే భీ డ్రై ఫ్రూట్స్ హే వో హర్ సాల్ లేకే ఆతే హై, యహాన్ పే బేచ్తే హై.
ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ గనుక తీసుకున్నట్లయితే డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి వెజ్ కానివ్వండి నాన్ వెజ్ కానివ్వండి అలాగే చాట్ కి సంబంధించి ఇక్కడ మెయిన్ మనం చూసుకోవచ్చు చాట్ కి సంబంధించిన ఐటమ్స్ అనేది ఉంది చాలా పెద్ద స్టాల్ ఇది చోలా బటర్ కానివ్వండి పానీపూరి బేల్పూరి పాపడి చాటు दही चाटू इला समोसा कचोरी पाव बाजी इला डिफरेंट डिफरेंट आइटम्स अनेटिवी मन की इकड़ अवेलेबल गा उंटाई मन की वेज मंचूरिया वेज नूडल्स इला का संबंधी अन्नी कूडा वेज की संबंधी आइटम्स कूडा मन की अवेलेबल गा उंटाई ओनली वेज की संबंधी चाट काकुंडा मन की कूल ड्रिंक्स एदी कावालंटे अदी मन की ए అన్ని రకాల ఐటమ్స్ కూడా మనకి ఫుడ్ ఐటమ్స్ మనకి అవైలబుల్ గా ఉంటాయి ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా రష్ వచ్చారు ఈవినింగ్ టైం కాబట్టి ఎక్కువ స్నాక్స్ కే ఇంపార్టెన్స్ ఇస్తారు సో అందరూ కూడా స్నాక్స్ ఇక్కడ తింటున్నారు మళ్ళీ రేట్స్ కూడా మనం చూసుకున్నట్లయితే చాలా రీజనబుల్ రేట్స్ ఏ ఉన్నాయి మెయిన్ మనం ఇక్కడ చూసుకోవచ్చు చాలా పెద్ద పెద్ద బాండిల్ పెట్టారు ఎందుకంటే అంత రష్ వస్తారు కాబట్టి ఆ రష్ కి తగ్గట్టు వీళ్ళు ప్రిపేర్ చేయాలి కాబట్టి చూస్తున్నారు కదా చాలా పెద్ద బాండి పెట్టారు మన మామూలుగా అయితే ఇంత బాండిలో మనకి ఒక 1 డే పడుతుంది ఎక్కడైనా అమ్మాలి అనుకుంటే కానీ ఎగ్జిబిషన్ కు వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ చాలా లైక్ చేస్తారు చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా తింటూ ఉంటారు ఇక్కడ మనం చూస్తున్నాం కదా హార్స్ రైడ్ చేస్తున్నారు చిన్న పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు చిన్న పిల్లలనే కాదు పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ మనం చూసుకోవచ్చు జాయింట్ వీల్స్ ఉన్నాయి కప్సా సర్ గేమ్ ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి అక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఓన్లీ మనం చిన్న పిల్లలు ఆడతారు చిన్న పిల్లలు ఎంజాయ్ చేస్తారు అని అనుకుంటాం కదా కానీ ఇక్కడ చిన్న పిల్లలు కాదు పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ మనం చూడొచ్చు ఈవినింగ్ టైం లో చాలా బాగుంది వెదర్ కూడా ఇక్కడ ఇక్కడ ఎంత మంది అంటే అంత మంది రావడానికైనా పాజిబుల్ ఉంటుంది అలాగే ఇక్కడ ఎక్కువ రష్ ఉంది ఇక్కడ ఎక్కువ క్లౌడ్ ఉంది మనం చూసుకోవచ్చు ఇక్కడ మనం చూసినట్లయితే ప్రతి ఒక్కటి కూడా అంటే మనం ఎప్పుడైనా ఇక్కడ ఏదైనా తిరగాలి చేయాలి అనుకున్నప్పుడు ఇక్కడ కంపల్సరీ తిరునాలలో ఉన్నట్టు మనకి ఇక్కడ చూసుకోవచ్చు అండ్ మనం ఇక్కడ వచ్చామో అంటే పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు మనకు ప్రతి ఇంట్లో కూడా గాజు ఐటమ్స్ అనేటి ఉంటాయి కాంచి లేకుండా ఏ ఇల్లు కూడా ఉండదు ఇక్కడ చిన్న చిన్న టీ కప్స్ గాని అలాగే మనకి టీ పాయింట్ సంబంధించి ప్రతి ఒక వస్తువు కూడా మనకి ఇక్కడ మనం చూసుకోవచ్చు చాలా బాగున్నాయి పింగాళీ కూడా చాలా ఫేమస్ కదా అవి కూడా ఉన్నాయి స్పూన్స్ అంటే మన కిచెన్ కి సంబంధించిన ఐటమ్స్ అన్ని కూడా మనకి ఇక్కడ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి సో మెనీ థింగ్స్ ఒకటని చెప్పలేము అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి మనం చెప్పాను కదా నేను స్టార్టింగ్ నుంచి మనకి ఇంటికి కావాల్సిన ప్రతి ఒక ఐటమ్ అనేది మనకు అవైలబుల్ గా ఉంటుంది అని ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి షాప్ కి వెళ్తే కూడా ఇన్ని రకాల ఐటమ్స్ ఉండవు ఎందుకంటే అంత బాగున్నాయి బ్యూటిఫుల్ డిజైన్స్ ఉన్నాయి కలెక్షన్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ఫుడ్ ఐటమ్స్ కి వచ్చేసరికి నాన్ వెజ్ లో చికెన్ చాలా ఫేమస్ అండి ఈ ప్లేస్ లో మనం చూసుకున్నట్లయితే చికెన్ లో ఎన్ని వెరైటీస్ ఉంటాయో ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం హలో అండి చికెన్ లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి మీ స్టాల్ ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది ఇక్కడ हम लोग बड़े मियाँ कबाब वाले ओनर ये है और मेनू आपको मैं बोलता हूँ कि मटन सीख कबाब है मटन गोटी कबाब है पत्थर का गोश है चिकन मलाई कबाब है चिकन रेशमी कबाब है चिल्ली चिकन चिकन मंचूरिया चिकन सिक्की भाई चिकन सीख कबाब है चिकन पत्थर का गोश है चिकन फिश टिक्का है रेट एकदम रिजनेबल है मेरा मटन सीख कबाब के 350 है मटन गोटी कबाब का 350 है मटन पत्थर का गोश का 400 रुपीज़ है कितने साल से आपका स्टॉल यहाँ पर 50 ईयर के ऊपर है 50 साल के ऊपर చూసారు కదా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అనేటివి ఉన్నాయి అందులో మెయిన్ వచ్చేసి లేడీస్ కి సంబంధించి అయితే చాలా ఐటమ్స్ ఉన్నాయి ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి ఇక పిల్లలకైతే ఎంటర్టైన్మెంట్ కి అయితే అన్లిమిటెడ్ అనే చెప్పొచ్చు పిల్లల ఎంటర్టైన్మెంట్ చూస్తే మనము అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఎంత హ్యాపీగా ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారనే విషయము
అయితే కొంతమంది మనం మాట్లాడినాం కదా అందులో కొంతమందికి ఏమో బిజినెస్ చాలా బాగా నడుస్తుంది అంటే కొంతమంది పర్వాలేదు అంటున్నారు మరి కొంతమంది అయితే ఇంకా లాస్ లో ఉంది అని అంటున్నారు ఎవరి బిజినెస్ వాళ్ళది కాకపోతే కరోనా ఎఫెక్ట్ అనేది చాలా చాలా ఉన్నదని చెప్పుకోవచ్చు ఇక్కడ రష్ కూడా అంటే బిఫోర్ లాస్ట్ ఇయర్స్ తో పోలిస్తే కనుక ఇక్కడ రష్ కూడా చాలా తక్కువే ఉన్నారు ఎందుకంటే కోవిడ్ అనేది చాలా ఉంది కాబట్టి పాండమిక్ సిచ్యువేషన్ ఇంకా కంప్లీట్ గా పోలేదు కాబట్టి రష్ కూడా చాలా తక్కువే ఉన్నారు అయితే ఏది ఏమైనా కానీ నెక్స్ట్ మంత్ 30 వరకు అంటే ఏప్రిల్ 38 వరకు కూడా ఈ నుబాయిస్ ఎగ్జిబిషన్ అనేది కంటిన్యూ అవుతుంది చూసారు కదా ఇది ఇవాల్టి నుబాయిస్ ఎగ్జిబిషన్ పై 60 వీక్ గ్రౌండ్ రిపోర్ట్ కెమెరామెన్ వంశీతో యాంకర్ అల్పనా